हेलो फ्रेंड्स, अंदर की नमस्कार। वेलकम टू माय चैनल लाइफ ऑफ बीएस। ई रोज मेमु యాగంటిలో ఉన్న श्री उमा महेश्वर टेंपल की వచ్చాం। ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ రాజవంశానికి చెందిన రాజు హరిహర బుక్కరాయి నిర్మించారు। ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణిలోకి కొండ దిగువ నుండి నంది నోటి ద్వారా నీరు ప్రవహిస్తుంది। ఆ నీరు కొండల నుండి వచ్చినందున తాజాగా మరియు తీయగా ఉంటుంది। ఏడాది పొడవునా నీరు పుష్కరిణిలోకి ఎలా చేరుతుందో ఎవరికీ తెలియదు। పుష్కరిణిలో స్నానం చేయడం ఎంతో మేలు చేస్తుందని భక్తులు భావిస్తారు। అగస్త్య మహర్షి ఈ స్థలంలో వెంకటేశ్వర స్వామికి ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నాడు। అయితే విగ్రహం కాలిగోరు విరిగిపోవడంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు। దీంతో కలత చెందిన మహర్షి శివుని కోసం తపస్సు చేశాడు। శివుడు కనిపించినప్పుడు ఈ ప్రదేశం కైలాసాన్ని పోలి ఉంటుంది కాబట్టి శివుడికి బాగా సరిపోతుందని చెప్పాడు। అగస్త్యుడు శివుడిని ఒకే రాయిలో ఉమా మహేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇవ్వమని కోరాడు। ఇక్కడ దర్శనం చేసుకోవడానికి 5 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది। సో మనం ఒకవేళ టికెట్ తీసుకోవడం మర్చిపోతే గర్భగుడి దగ్గరలో ఉన్న హుండీలో ఆ టికెట్ కాస్ట్ అయితే టికెట్ డబ్బులు మనం అక్కడ హుండీలో వేయచ్చు। ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉండడం వలన వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ఇట్లా పందిర్లు వేశారు। మనం చూసినట్లయితే ఈ ప్లేస్లో చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి। రీసెంట్గా వచ్చిన జై బాలయ్య సాంగ్ అయితేనేమి, గద్దలకొండ గణేష్, అలాగే వెంకటేష్ మూవీస్ కూడా చాలా వరకు ఇక్కడ షూటింగ్స్ అయ్యాయి। ఈ ఆలయంలో ఉన్న మరొక గొప్ప విశేషం ఈ ఆలయం ముందున్న యాగంటి పశువున్న సో ఆలయం ముందున్న నంది విగ్రహం పరిమాణాన్ని నిరంతరం పెంచుకుంటుందని భక్తుల నమ్మకం। ఈ విగ్రహం మొదట్లో ప్రస్తుతం ఉన్న పరిమాణం కంటే చాలా చిన్నదిగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు। ఈ విగ్రహంపై కొన్ని ప్రయోగాలు జరిగాయని మరియు ఈ విగ్రహం చెక్కబడిన రాతి రకం దానితో ముడిపడి పెరుగుతున్నా లేదా విస్తరించే స్వభావం కలిగి ఉందని చెప్పారు। పూర్వం దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని అంటారు। నంది పరిమాణం పెరగడంతో ఆలయ సిబ్బంది ఇప్పటికే ఒక స్తంభాన్ని తొలగించారు। శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ప్రకారం యాగంటి బసవన్న కలియుగం ముగిసినప్పుడు సజీవంగా వచ్చి కేకలు వేస్తాడు। ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పుష్కరిలో నుండే వాటర్ మన కింద ఉన్న మెయిన్ పుష్కరిలోకి వాటర్ వెళ్తూ ఉంటుంది। ఇక్కడికి వాటర్ మనకి కొండల నుండి
వస్తూ ఉంటుంది. కానీ ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తుందో అయితే మాత్రం ఎవరికీ తెలియదు. దర్శనం చేసుకుని బయట వస్తూనే గుడికి ఎడం పక్కన మనకి ఒక గుహకు వెళ్ళడానికి దారి ఉంది. సో ఈ గుహలో అగస్త్య ముని ఏ విగ్రహం అయితే ప్రతిష్ఠించాలనుకున్నాడో ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇక్కడ ఉంది. సో ఇక్కడ పూజలన్నీ జరుపుతూ ఉంటారు దేవుడికి. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని కిందికి వస్తూనే మనకి కొండ కిందనే ఒక దారి అయితే కనబడుతుంది. సో మనం ఈ దారింటి వెళ్ళినట్లయితే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రచించిన గుహ అయితే కనబడుతుంది. మనం ఈ దారింటి వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొండపైన కోతులు లేదంటే ఏమైనా పక్షులు కూర్చొని ఉన్నట్లయితే రాళ్ళు అనేటివి కింద పడతాయి. సో మనము వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలోని కొన్నింటిని ఈ గుహలో కూర్చొని రచించారు. ఈ గుహ ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. లోపలికి ప్రవేశించాలంటే మనం సగం వంగి వెళ్ళాలి. అలాగే ఇక్కడ శివుడిని కూడా దర్శించుకోవచ్చు.
గుహలో నుండి బయట వస్తూనే మనం పార్కింగ్ ప్లేస్కి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది. ఇక్కడ నైట్ స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ వద్దు అనుకుంటే మనం ఇక్కడ మ్యారేజ్ హాల్స్ లేదా ఓపెన్ ప్లేస్లో పడుకోవచ్చు. అన్ని ప్లేసెస్ చాలా నీట్గా ఉన్నాయి. రెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. మనం ఈవినింగ్ వచ్చినట్లయితే అన్నదాన సత్రంలో మనం ఎంతమంది వచ్చామో చెప్పాలి. దాన్ని బట్టి వాళ్ళు వంట చేస్తారు. కానీ మనకి నైట్ టైంలో డిన్నర్ అలాంటివి ఇక్కడ సపరేట్ హోటల్స్ అలాంటివి ఏమీ దొరకవు. నైట్ 9 తర్వాత మనకి తినడానికి ఏమీ దొరకదు. సో దగ్గరలో ఉన్న బనగానపల్లికి వెళ్ళాలి. ఇదేనండి మా యాగండి ట్రిప్ విశేషాలు. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.